తెలంగాణ మన జోహర్ సాయి సాహించేందుకు గౌరవనీయులు ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలంటే నిత్యం ప్రజల మధ్య ఉండాలి అని ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీ అభిమాన నాయకులు మన మక్తల్ శాసనసభ్యులు గౌరవనీయులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు నారాయణపేట్ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు రాజేందర్ రెడ్డి గారికి గౌరవ టీఎస్ఎంఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారికి జడ్పీ చైర్మన్ వనజమ్మ గారికి చిట్టెం సుచరితారెడ్డి గారు గౌరవనీయులు శ్రీనివాస్ గుప్తా గారు గౌరవనీయులు నిజాం పాషా గారు సీనియర్ నాయకులు శ్రీధర్ గౌడ్ గారు అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్లు శ్రీమతి గాయత్రి రవి గారు శ్రీమతి మంగమ్మ భువన్ గౌడ్ గారు పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి ఎల్లారెడ్డి గౌడ్ లక్ష్మారెడ్డి మహేశ్వర్ రెడ్డి రమేష్ రవికుమార్ యాదవ్ మా గౌరవ జెడ్పీటీసీలు గౌరవ ఎంపీపీలు గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మక్తల్ నియోజకవర్గ అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మా జర్నలిస్టులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈరోజు మక్తల్ నియోజకవర్గం మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు రెండు పంటలతో ఇలా మక్తల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా ఒక ఆకుపచ్చ మక్తల్గా మార్చుకోగలిగాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు తాగడానికే నీళ్లు లేనటువంటి మక్తలు ఆ రోజుట్లో మీరందరం చూసేవాళ్ళం తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేద్దరు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే బీమా ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలుగుదేశం వాళ్ళు ధర్నాలు చేసిండ్రు కానీ పని మాత్రం ఎవరు చేయలే పొగలు పలకలు శిలా పలకాలేసుడు ఇంకొకరేమో మొక్కలు నాటుడు ఈయన మొక్కలు నాటితే ఆయన పలకలేసిండు ఆయన పలకలు నాటితే ఈయన మొక్కలేసిండు నాటింది కానీ నీళ్ళిచ్చింది మాత్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా రెండు లక్షల ఎకరాలకు మక్తల్ నియోజకవర్గంలో సాగునీరు అందుతా ఉంది ఇలా మక్తల్లోని ప్రతి ప్రాంతానికి ఇలా నీళ్ళు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల ఉంది ఇలా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి నాకు మక్తల్లో నూట యాభై పడకల ఆసుపత్రి కావాలని ఆయన పట్టుబడితే ఇలా ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేసుకున్నాం వాస్తవానికి నేను వద్దన్నా అన్నా పక్కనే నారాయణపేట్లో మెడికల్ కాలేజ్ వస్తుంది మరి వంద పడకలు జాలుతుందేమో అన్న లే నాకు నూట యాభై కావాలి యాభై పడకలు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలి వంద పడకలు జనరల్ హాస్పిటల్ కావాలని రెండు రోజులు నా దగ్గర కూర్చొని పట్టుబట్టి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు ఇలా అంత మంచి ఆసుపత్రికి మన శంకుస్థాపన చేసినాం నిన్న రాత్రి ఏదో టీవీ చూస్తూ ఉంటే నాందేడ్లో నాందేడ్ అంటే చాలా పెద్ద నగరం మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల్లోనే ముప్పై నాలుగు మంది పసిపిల్లలు చనిపోయారని టీవీలో వార్త వస్తూ ఉండే హాస్పిటల్ సూపర్నెంట్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు మందులు లేవు సూదులు లేవు బడ్జెట్ లేదు మేమేం చేయాలి డాక్టర్లము మరి అందరూ పిల్లలు చనిపోతున్నారు అని చెప్పింది మరిగా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్లో నాందేడ్లో పిల్లలు ఇలా రాలిపోతున్నటువంటి పరిస్థితి గంతమంది ముప్పై మందికి పైగా ఇలా రెండు రోజుల్లో చనిపోయిన పరిస్థితి ఉందంటే మరిగా బీజేపీ పాలన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవాలి నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి పెద్ద నీతులు చెప్పే ప్రయత్నం చేసిండు ఆయనది పూటకో మాట రాష్ట్రానికో మాట మాట్లాడుతుంటాడు పార్లమెంట్లో మాట్లాడి మన కేసీఆర్ నేమన్నాడు కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నాడు కేసీఆర్ ఎప్పుడు కలిసినా నీళ్ళ గురించి అడుగుతాడు ప్రాజెక్టుల గురించి అడుగుతాడు కరెంటు గురించి మాట్లాడతాడు అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నాయకుడు వస్తే ఆయన ఎంతసేపు కేసుల గురించి మాట్లాడతాడు కేసీఆర్ మాత్రం అభివృద్ధి గురించి మాట్లాడతాడు అని స్వయంగా పార్లమెంట్లో చెప్పినారు మోడీ గారు పార్లమెంట్లో ఒక మాట చెప్తాడు బయట ఇంకొక మాట చెప్తాడు ఢిల్లీలో ఒక మాట తెలంగాణ గల్లీలో ఇంకొక మాట మాట్లాడుతుంటారు బీజేపీ పార్టీ నాయకులు ఇలా గురువింద గింజ తన కింద నలుపు తెలియదు నరేంద్ర మోడీ గారిని నేను ఏమంటాడు ఇది కుటుంబ పార్టీ అని మాట్లాడతాడు నాయన నువ్వు నిన్నగాక మొన్న కర్ణాటకలో దేవగౌడ కుటుంబంతో పొత్తు కలిపినావు కదా మరి ఆడేం మాట్లాడతావు నీ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు జ్యోతిరాదిత్య సింధియా ఎవరు నారాయణ్ రాణే గారు ఎవరు అనురాగ్ ఠాకూర్ ఎవరు పియూష్ గోయల్ ఎవరు దీనికి సమాధానం చెప్తావా అంటే నువ్వు చేస్తే ఒప్పు ఇతరులు చేస్తే తప్ప మేము కూడా ఏమి నామినేటెడ్ ద్వారా రాలే ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రజాక్షేత్రం నుంచి గెలిచొచ్చి పనిచేస్తా ఉన్నాం మీలాగా మేము రాజ్యసభ పదవులో ఇంకే పదవిలో ఇచ్చి మంత్రి పదవులు మీరు ఇచ్చినట్టుగా మా కేసీఆర్ గారు ఇయ్యలే మమ్మల్ని ప్రజల్లోకి బొమ్మన్నడు పని చేయమన్నాడు ఉద్యమం చేయమన్నాడు ఉద్యమాలు చేసినాం పోరాటాలు చేసినాం జైలల్లో వడ్డం దెబ్బలు తిన్నాం మేము ఎన్నో పోరాటాలు చేసి రైలు పట్టాల మీద రోజుల తరబడి పడుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజలు గెలిపిస్తే ప్రజలకు మేము సేవ చేస్తా ఉన్నాం కానీ మీరు మాత్రం ఇలా నామినేటెడ్ రాజ్యసభ సభ పదవులు ఇచ్చుకుంటూ మీరు కేంద్ర మంత్రి పదవులు ఇస్తా ఉన్నారు అది మాత్రం మీరు కనబడినటువంటి పరిస్థితి ఒక ప్రధానమంత్రి స్థాయికి తగినట్టుగా మాట్లాడాలి కానీ తన స్థాయి దిగి ఎన్నికలు వస్తున్నాయని రాజకీయాల కోసం మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇంకో మాట అంటుంటాడు బీఆర్ఎస్ అట బీజేపీకి బీజేపీ మోడీ గారు ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు బీటీం అంటాడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏమంటారు బీఆర్ఎస్ బీజేపీకి బీటీం అంటారు ఇది ఎక్కడి కథ వాళ్ళ మనం ఒకడు అంటాడు కాంగ్రెస్కు మద్దతు అని ఇంకొకడు అంటాడు బీజేపీకి మద్దతు అని కేసీఆర్ అటు బీఆర్ఎస్కో బీజేపీకో కాదు తెలంగాణ ప్రజల టీం ప్రజల పక్షపాతంగా ప్రజలే కేంద్రంగా పనిచేసే టీము మా బీఆర్ఎస్ మన కేసీఆర్ టీం కేసీఆర్ ఏం చేసినా ప్రజల కోసం చేసిండు ప్రజల పక్షాన నిలబడ్డాడు ప్రజలకు ఏం కావాలో అది చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఇలా కేసీఆర్ గారు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ చేసే ప్రతి పని ప్రతి ఇంటికి చేరింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చిండు ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చి అక్కల కష్టాలు తెచ్చిండు ప్రతి వితంతువులకు వృద్ధులకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి కాపాడుకున్నాడు పేదింటి ఆడపిల్ల పెళ్లి పెడితే లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి కింద సహాయం చేసిండు ఒక పెళ్లి రెండు పెళ్లిలు కాదు పన్నెండు లక్షల డెబ్బై వేల మంది ఆడపిల్లల పెళ్ళిళ్ళిళ్ళకి సాయం చేసిండు కేసీఆర్ గారు మా రామోనని ఎన్ని చెక్కులు వచ్చిండు ప్రతి చెల్లె పెళ్లికి ఒక్క రూపాయి లక్ష్యం లేకుండా అవినీతి లేకుండా ఇవాళ రెండు రెండు పెళ్ళిళ్ళిళ్లకు కూడా చెక్కులు ఇచ్చుకుంటూ పోయిండు మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకున్నారు రామోహన్ దగ్గర మీరేమో పొద్దున్నదాకా తీసుకుంటే కాంగ్రెస్ వాళ్ళు చీకట్ల పోయి తెచ్చుకున్నారు రామోహన్ దగ్గర గంతే తేడా బీజేపీ వాళ్ళు కూడా తెచ్చుకున్నారు కానీ పొద్దుకి వచ్చిండు సాటుకు ఎవరు లేకుండా వచ్చిండు ఈ రకంగా పేదల కోసం చాలా కార్యక్రమాలు చేసింది ఇంకోటి మా మక్తల అక్క చెల్లెలకు మక్తల అన్నదమ్ములకు వేరే వాళ్ళకు అర్థమైనా కాకపోయినా మీకు బాగా అర్థమవుతుంది పక్కనే కర్ణాటక రాష్ట్రం ఒక పది అడుగులు వేస్తే కర్ణాటక పిల్లని ఇచ్చిండ్రు పిల్లని చేసుకున్నారు కర్ణాటకకి మరి కర్ణాటకలో మన తెలంగాణలో వచ్చినట్టు ప్రతిరోజు నల్లా వస్తుందా తెలంగాణలో ఇచ్చినట్టు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా కర్ణాటకలో పెన్షన్ ఎంతనో తెలుసా మీకు ఎంత ఆరు వందలు ఏడు వందలు డెబ్బై ఏళ్ళ లోపు అయితే ఆరు వందలు డెబ్బై ఏళ్ళు దాటే ఏడు వందలు మరి మన పెన్షన్ ఎంత రెండు వేల పదహారు ఇస్తుండు మన కేసీఆర్ మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా కథలు చెప్తుండ్రు ఏక మేము ఇచ్చేస్తాం అది చేస్తాం మా అంటుండ్రు మరి నీకు ఇచ్చే ముఖమే అయితే పక్కన కర్ణాటకలో నువ్వు గవర్నమెంటే ఉన్నావు కదా నువ్వే ముఖ్యమంత్రి కదా మరి అక్కడ మొదలు ఇచ్చి మాట్లాడు ఆడ ఇరవై నాలుగు గంటల కరెంటీ కళ్యాణ లక్ష్మి పథకం నాలుగు వేల పింఛని కేసీఆర్ కిట్టి ఆడ ఇయ్యడట కానీ ఇక అధికారం రాదని తెలిసి తెలంగాణకి ఇది ఇస్తా అది ఇస్తా అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది మోసం కాదా వెనకటికి ఎవడనట తల్లికి అన్నం పెట్టే శాత కాలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట మన తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇయశాత కదట అధికారం రాని ఈ తెలంగాణలో మేము ఇది ఇస్తాము అది ఇస్తామంటే ఇది మన చెవులల్ల పూలు పెట్టుడు కాదా మనను మోసం చేయడం కాదా ఆనాడు కాంగ్రెస్ ఉండంగా ఉచిత కరెంటు ఉచిత కరెంటు అన్నారు అది ఉత్త కరెంటు అయిపోయింది ఉండు నా కరెంటు పొద్దుందాక మూడు గంటలు దొంగ రాత్రి మూడు గంటల కరెంటు ఇస్తురు యాసంగి పంట రెండవ పంట మోటార్ కాలకుండా పంట చేతికి వచ్చిందా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో పంట చేతికి వస్తుండనా పంట ఎండకుండా రైతులకు పంట చేతికి వచ్చునా ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మోటార్లు కాలుడు తగ్గిపోయింది ట్రాన్స్ఫార్మర్లు కాలుడు తగ్గిపోయింది ఒక గుంట కూడా ఎండకుండా ప్రతి రైతుకు రెండు పంటలు పండించే ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మరి ఆ రోజు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తాం వస్తామంటుండ్రు కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎరువు బస్తాల కోసం పోలీస్ స్టేషన్ల ముందు మళ్ళా చెప్పులు లైన్లో పెట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది అవన్నీ మనకు తెలియని కాంగ్రెసా కాంగ్రెస్ పుట్టుపూర్వోత్తరాలు మన తెలివయా ఏమి మనం అనుభవించలేదా అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నాడు ఏ కేసీఆర్ ఉక్తగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండు ఇంత కరెంట్ అవసరమే లేదు పనికి లేకుండా ఇస్తున్నాడు అంటుండు అని ఏమంటాడు అయితే ఎక్కడ అమెరికాలో మాట్లాడం మూడు గంటలు ఇస్తే చాలట ఎకరానికి గంట వాడుతుంది మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు వారుతుంది అంటుండు వార్త అదే మక్తలే ఎవరికన్నా పడుతుందా పడుతుందా మరి ఆయన ఎట్లా చెప్తాడే మూడు ఎకరాలు మూడు గంటల్లో మూడు ఎకరాలు వాడుతుందని మరి ఒక్కసారి ఆలోచన చేయండి నేను అడుగుతున్న మూడు గంటలు ఉండాలన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలనా ఇరవై నాలుగు గంటలు ఉండాలన్న వాళ్ళు చెైల్ అవ్వటరు చూస్తే ఒకసారి ఇరవై నాలుగు గంటలు అందరికి కావాలా ఇరవై నాలుగు గంటలు ఓకే రైట్ ఎవరన్నా మరి మూడు గంటలు జాలి రేవంత్ రెడ్డి చెప్పినట్టు మూడు గంటలు జాలని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెైల్ అవ్వటరు చూస్తే ఎవరు ఉన్నారా మూడు గంటలు మూడు గంటలు ఉన్నారా ఎవరైనా లేరా ఎవరు లేరా మరి అయిపోయాయి ఇక కుల్లం కుళ్ళ అయిపోయాయి మూడు గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్కి అయింది ఇరవై నాలుగు గంటలు కావాలన్న వాళ్ళు కారుకు మా రామ్మోహన్ అన్నకి అయింది ఇక అయిపోయాయి కుల్లా ఎలక్షన్ అయిపోయాయి ఇంకెక్కడ ఎలక్షన్ అంతేనా కాదా కుల్లా అయిపోయినట్టే కదా మరి వాళ్ళు ఆలోచన చేయాలి అయిపోయింది ఎప్పుడైతే మూడు గంటల కరెంటు జాలని రేవంత్ రెడ్డి గారు అన్నాడో అదే రోజు ఆయనకు మూడింది అదే రోజు ఆయన పని అయిపోయింది ఎవడన్నా ఎక్కడన్నా తప్పిపోయి ఇంత నాలుగు ఓట్లు పడేటివి కూడా పడకుండా అయిపోయినాయి ఎందుకంటే మళ్ళీ పాత రోజులు గ్యాప్ వచ్చినాయి ఆ రోజు కాంగ్రెస్ ఉండంగా ఒకసారి యాద్ చేసుకోండి మన ఊర్లో ఎవరైనా చనిపోతే బాయి కాడ మనం కా శవాన్ని గాలేసుకుందాం శవాన్ని గాలేసినాక స్నానం చేద్దామంటే కరెంటు ఉండపోవు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే గారికి ఫోన్ కొట్టి అన్నా మా ఊర్లో పలానాయన చనిపోయిండు జర మోటార్ వేస్తే స్నానం చేసి ఇంటికి వాటికి పోవాలను అడగంగా అడగంగా గంటకో రెండు గంటలకో కరెంట్ వస్తే స్నానం చేసి గప్పుడు ఇంటికాడికి పోయి దీపం పెట్టాక అందరూ అన్నం తినాల్సిన పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి ఉందా మరి కర్ణాటకలో ఎట్లుంది కాంగ్రెస్ కరెంటు ఆడ కూడా ఇప్పుడు పొద్దుందాక మూడు గంటలు పొద్దుకి నాలుగు గంటలు ఇలా ఏదో పేపర్ చదువుతూ ఉంటి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజు కాగే ఇంకొక ఎమ్మెల్యే పడాక్షరి ఇద్దరు ఎమ్మెల్యేల పేపర్ల స్టేట్మెంట్ వచ్చింది మా ఐదు గ్యారెంటీలు అన్ని ఆగమైపోయినాయి మీ ఐదు గ్యారెంటీల పుణ్యమాని నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది కరెంటు ఇవ్వలేకపోతున్నాం మొత్తం కరెంటు లేక రైతులు తిరగబడుతున్నారు అని ఈ మాట ఎవరన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కర్ణాటక రాష్ట్రంలో అంటున్నారు వచ్చి మూడు నెలలు కాలే మూడు నెలలకే ముక్కులకు వచ్చింది అలా ఐదు గ్యారంటీలు అమలవుతలేవు కరెంటు వస్తలేదు మా పరిస్థితి ఆగమైపోయిందని చెప్పి కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్యేలు రాజు కాగే అదేవిధంగా పడాక్షరి అనేటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు మాట్లాడుతున్నారు మరి మన తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ వచ్చి తొమ్మిదేళ్ళు అర్థమై పోయిన ఎనిమిదేళ్ళల్లా ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఏనాడన్నా ఇబ్బంది లేకుండా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా వాళ్ళు ఇవాళ మూడు నెలలుగాలే అయిపోయిన చేతులు ఎత్తేసామని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇలా తిట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇలా ఇంకొక విషయం ఆలోచించారు బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక మంచి పని ఉంటుంది కేసీఆర్ ఏం చేసినా రాష్ట్రం అంతా ఇస్తాడు కళ్యాణ లక్ష్మి అంటే తెలంగాణ మొత్తం వస్తుంది మంచి నీళ్ళు అంటే తెలంగాణ మొత్తం వస్తుంది కరెంట్ అంటే తెలంగాణ మొత్తం వస్తుంది మరి రైతు బంద్ అంటే తెలంగాణ మొత్తం వస్తుంది రైతు బీమా అంటే తెలంగాణ మొత్తం వస్తుంది అందుకే ఇలా మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి అభ్యర్థి ఒక కేసీఆరే ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ చేసే అభ్యర్థి ఇలా కేసీఆర్ రూపంలో ఆయన తీసుకొచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉంటారు మరి అదే కాంగ్రెస్ పార్టీ చూస్తే ప్రతి అభ్యర్థి నేను ముఖ్యమంత్రిని అంటాడు ఎవరు చూడు అని సీఎమే అంటాడు ఇక వాళ్ళ కుర్చీల కొట్లాటకే సరిపోతుంది తప్ప ప్రజల సంక్షేమం పట్టదు ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచన చేయరు మరి అటువంటి కాంగ్రెస్ కావాలన్నా ఇవాళ మన బతుకుదెలు మార్చి మన తెలంగాణ రూపురేఖలు మార్చి ఈ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టినటువంటి కేసీఆర్ కావాలని ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటున్నా అంటే కా తప్పిపోయి గిట్ట కాంగ్రెస్ ఒడిగిట గెలిస్తే అదేమో ఆట ఉంటుంది చూడు పెద్ద ఇంకా మిగతా వస్తాం అదేమాట కాదు కాదు కైలాసం కైలాసం కైలాసంలో ఏమవుతుంది మెల్ల మెల్లగా మీదికి పోతాం మీది పోగానే పెద్ద పాం మిగతా మళ్ళీ అడుగు వస్తాం ఇప్పుడు కూడా కేసీఆర్ కష్టపడి కష్టపడి తొమ్మిదేండ్లల్లా ఈ తెలంగాణను మంచిగా పైకి తీసుకొచ్చిండు తప్పిపై కాంగ్రెస్ కాంగ్రెస్తో గెలిచిండు అనుకో పెద్ద పాం మింగినట్టు ఆయన తెలంగాణ కిందికి పడుతుంది అందువల్ల దయచేసి ఈ తెలంగాణ ఇట్లనే అభివృద్ధి జరగాలి సంక్షేమంలో అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం దీవించాలి ఇంకో మంచి మాట కూడా చెప్పాలి కేసీఆర్ ఎప్పుడైనా మాట అంటే తప్పలే ఆ రోజు తెలంగాణ ఇయలే ఇదే కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు ఆగం పట్టిండ్రు మన ఎమ్మెల్యేలను గుంజుకుందరు గెలిచిన వాళ్ళను తెలంగాణ ఇవ్వకుండా ఎగబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆమన్న నిరాహార దీక్షకు పోతా ఉన్నా ఇక నేను అన్నం తినేది లేదు నేను ఏమన్నా కానీ పోతున్న దీక్షకు అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరిండు తెలంగాణ చైత్రయాత్రన్నా జరగాలే నా శవయాత్రనన్నా జరగాలని ఇంట్కెళ్ళి బయలుదేరిండు ఏం జరిగింది పదకొండు రోజులు అన్నం తినకుండా ఇలా చావు నోట్లోకి దగ్గర దగ్గరికి పోయి కేసీఆర్ ఢిల్లీని కదిలించి తెలంగాణ తేలేదా మాట అంటే మాట మీద ఉంటాడు కేసీఆర్ ఆనాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కుతూ బయట ఒక మాట అన్నాడు నేను ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పోతా ఉన్నా తెలంగాణ తీసుకొని మళ్ళా తెలంగాణని అడుగు పెడతా ఢిల్లీ పోయిండు తెలంగాణ బిల్లు పాస్ చేసుకొని హైదరాబాద్కి వచ్చిండు మన కేసీఆర్ కేసీఆర్ఏ తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అవుతుండేనా ఇలా కానిచ్చురా ఆంధ్రలో కేసీఆర్ పెట్టిన భిక్షని కది ఇలా కేసీఆర్ఏ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడే పొంగ పొంగ అరే మీ తెలంగాణలో కరెంట్ ఎక్కడదా తెలంగాణ ఏర్పడితే మీ బతికే చీకటి అన్నాడు మీకు కరెంటే ఉండదు అన్నాడు ఏమైంది ఆయన బతుకు చీకటి అయింది తెలంగాణ అంతా వెళ్తున్నారు వచ్చింది రాలే వెళ్తురు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఇవాళ దేశం మొత్తం కరెంటు కోతలు ఉన్నాయి కోతలు లేకుండా కరెంటు ఇస్తున్నది ఒక్క మన తెలంగాణ మాత్రమే అయితే కేసీఆర్ గారు ఆయన మాట మీద ఉంటాడు పోయినసారి రైతు బంధు నాలుగు వేలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే ఐదు వేలు అన్నాడు వచ్చిందా లేదా ఐదు వేలు పోయినసారి పింఛన్ వెయ్యి రూపాయలు ఇచ్చిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు ఇస్తా అన్నాడు రెండు వేలు చేసిండా లేదా ఆడపిల్ల పెళ్లికి యాభై వేలు ఉండే కళ్యాణ లక్ష్మి గెలిస్తే లక్ష చేస్తా అన్నాడు లక్ష చేసిండా లేదా ఇట్లా ఒక్కటి కాదు చెప్పిన ప్రతి పని చేసిండు కేసీఆర్ రేపటికి కూడా కొత్త మేనిఫెస్టో తయారవుతున్నది ఇలా ఎవడు ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్ది డౌటే లేదు కొత్త మేనిఫెస్టో తయారవుతుంది ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి పోయినసారి నాలుగును ఐదు చేస్తానడు ఐదు చేసిండు వెయ్యిని రెండు వేలు చేస్తాడో రెండు వేలు చేసిండు మరి ఇప్పుడు ఏం చెప్తాడో సూతామిగా ఇక రెడీగా ఉండండి అక్టోబర్ పదహారు వరంగల్లో బహిరంగ సభ ఉన్నది దాంట్లో చెప్తాను కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ మేనిఫెస్టో తయారైతున్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే ఇక మైండ్ బ్లాకే ఎందుకంటే మాట అంటే మాట కేసీఆర్ది కాంగ్రెస్ వాళ్ళది అంతా జూట పోయినసారి రెండు వేల తొమ్మిదిలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేము గెలిస్తే పగటి పూట తొమ్మిది గంటల కరెంట్ ఇస్తామన్నారు తొమ్మిది కాదు కదా మూడు గుడియలే మేము గెలిస్తే తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు దాన్ని ఎగబెట్టిండ్రు ఇట్లా ఒక పది ముచ్చట్లు చెప్పిరు ఒక్కటి కూడా చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ బియ్యం ఆరు కిలోలు ఇస్తామన్నారు అది కూడా ఎగబెట్టిండ్రు ఇప్పుడు అవన్నీ మన కేసీఆర్ చేసిండ్రు ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు ఇలా బియ్యం ఆరు కిలోలు ఇచ్చిండు మన కేసీఆర్ ప్రజల్ని కాపాడుకున్నాడు మొనగ కరోనా వచ్చింది కరోనా వస్తే కూడా మనల్ని కాపాడుకోలేదా కేసీఆర్ మనిషికి పది కిలోల బియ్యం ఇచ్చిండు కరోనా వస్తే కూడా పెన్షన్ లాపలే కరోనా వస్తే కూడా రైతు బంద్ ఆపలే నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా కరోనా ఉన్నప్పుడు పైసలు లేవు గవర్నమెంట్ల ఆమ్దాన్ బంద్ అయింది మేము కేసీఆర్ గారి దగ్గరకు పోయినాం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోయి సార్ పైసలు లేవు జీతాలకే కష్టమవుతుంది ఈసారి రైతు బంధు ఎట్లు ఇవ్వాలని మేము అడిగినాం కేసీఆర్ ఏమన్నాడు తెలుసా అరే మీకు గరీబ్ గాళ్ళు నాసు రైతులే దొరికినారే ఎమ్మెల్యేల జీతం బంద్ పెట్టు మంత్రుల జీతం బంద్ పెట్టు ఉద్యోగస్తులకు సగం జీతం ఇయ్యి రైతులకు మాత్రం రైతు బంధు టైం మీద ఇయాల్సిందే అన్నాడు మన కేసీఆర్ ఒక గది కేసీఆర్ కు రైతుల మీద ఉన్న ప్రేమ కేసీఆర్ చెప్పినాక మేము వచ్చి కూర్చొని ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చినాం ఎమ్మెల్యేలకు సగం జీతం ఇచ్చినాం రైతు బంధు మాత్రం ఓ అది రైతులకు మీద కేసీఆర్ కున్న ప్రేమ అట్లా మన కేసీఆర్ గారు ఆయన ఒక కాప్దానపు రైతు ఆయన ఇప్పటికీ వ్యవసాయం చేస్తాడు ఎమ్మెల్యే ఉన్నా ఇసం చేసిండు రాష్ట్రంలో మంత్రి ఉన్నా వ్యవసాయం చేసిండు ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉన్నా వ్యవసాయం చేసిండు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇప్పటికీ ఏంటన్నా నెలకు ఒక రోజు టైం దొరికితే బై పోయేస్తాడు అట్లా ఆయన వ్యవసాయం చేసే రైతు కనుక రైతు కష్టాలు తెలుసు మన కేసీఆర్ ఇవాళ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇదే బీజేపీ వాళ్ళు బోరు బాయిల మీటర్లు పెట్టమన్నారు కేసీఆర్ గారు మీటర్లు పెట్టా అన్నాడు నువ్వు పెట్టకపోతే నీ రాష్ట్రానికి పైసలు ఆప్తామన్నారు ఇవాళ తెలంగాణకి ఇచ్చే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు మీటర్లు పెట్టనందుకు ఇవాళ బీజేపీ ప్రభుత్వం మనకు కోత పెట్టింది ఇవాళ వచ్చి బీజేపీ వాళ్ళు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు మేము రైతులకు మీటర్ పెట్టాం రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే మీటర్లు పెట్టు రైతింటికు బిల్లు పంపు గట్లయితేనే పైసలు ఇస్తామని తెలంగాణకు పైసలు కోత పెట్టలే ఇంకా ఏ ముఖం పెట్టుకొని మా రైతుల ఓట్లు అడుగుతారు బీజేపీ వాళ్ళు ఈ ఫస్ట్ మీటర్లు పెట్టనందుకు తెలంగాణకు ఆపిన ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చింది మాట్లాడండి అని చెప్పి నేను బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇలా ముప్పై ఐదు వేల కోట్లు ఆపుట్లా ఎంత కష్టమవుతుంది తెలంగాణకు మా పనులు జర వెనుకబడ్డాయి మీరు ఏకపక్షంగా పక్క రాష్ట్రాలేమో మీటర్లు పెట్టిరు పైసలు తెచ్చుకున్నారు మేము మీటర్లు పెట్టాం రైతుకు బిల్లు పంపం ఫ్రీగా కరెంట్ ఇస్తామన్నా తెలంగాణకేమో పైసలు ఆపింది బీజేపీ అటువంటి బీజేపీకి మా రైతులందరూ కలిసి కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గిట బీజేపీ వాడు గెలిస్తే మీటర్లు పెట్టడు ఇంటికాడికి బిల్లు పంపుతాడు జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ వాడు గెలిస్తేనేమో అది ఉత్త కరెంట్ అవుతుంది పొద్దుందా కరెంట్ ఉండదు మళ్ళా షాకులు కొట్టుడు పాములు గుట్టుడు తేళ్లు గుట్టుడు మోటార్లు గాలుడు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు వస్తుంది బీజేపీడు వస్తే బాయి కాడ మీటర్ వస్తుంది ఇంటికాడకి బిల్లు వస్తుంది కేసీఆర్ గెలిస్తే బిల్లు లేదు మీటర్ లేదు మోటార్ గాలు లేదు ఇరవై నాలుగు కరెంట్ వస్తుంది మరి ఏం కావాలనో దయచేసి ఆలోచన చేయండి ఏం కావాలనో ఆలోచన చేయండి మరి డబ్బులు ఇలా కర్ణాటకలో గెలిచినమని కట్టలు కట్టలు వస్తాయట కాంగ్రెస్ వాళ్ళై తయారు చేసిండ్రు తెలంగాణ ఎన్నికల ట్యాక్స్ అని పెట్టినట ఇప్పుడు ఆడ కర్ణాటకలో తెలంగాణ ఓట్లు వస్తున్నాయని తెలంగాణ ఓట్ల ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టింది ఇప్పుడు కర్ణాటకలో ఎవడన్నా బిల్డర్ అపార్ట్మెంట్ కట్టాలి ఇల్లు కట్టాలంటే స్క్వేర్ ఫీట్కు డెబ్బై ఐదు రూపాయలు లంచం ఇవ్వాలన్నట బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు ఆనాడు బీజేపీ వాళ్ళు నలభై రూపాయలు తీసుకుంటే ఇవాళ నలభై కమిషన్ అయితే వీళ్ళు డెబ్బై ఐదుకి వచ్చింది ఇలా కథ బీజేపీ నలభై కాంగ్రెస్ డెబ్బై ఐదు స్క్వేర్ ఫీటుకు డెబ్బై ఐదు రూపాయలు కడితేనే ఇల్లుకు పర్మిషన్ స్క్వేర్ ఫీటుకు డెబ్బై ఐదు రూపాయలు కడితేనే బిల్డింగ్కు ఎన్ఓసీ ఇది తెలంగాణ ట్యాక్స్ అని ఇలా కాంగ్రెస్ వాళ్ళు బెంగళూరులో వసూలు చేస్తున్నారు ఏ బిల్డర్ని అడిగినా చెప్తాడు కర్ణాటకలో ఏ బిల్డర్ని అడిగినా ఇల్లు కట్టుకునే ఎవరిని అడిగినా ఇవాళ ఎట్లా లంచాలు తీసుకుంటుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా కర్ణాటకలో దోచుకుంటుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి ఉంది మరి రేపు తెలంగాణలో కూడా తప్పిపోయి కూడా వస్తే మళ్ళకి గిదే లంచాలు మళ్ళ గిదే కాంగ్రెస్ పైరవకారుల బ్రోకర్ల రాజ్యం వస్తుంది ఇలా కేసీఆర్ హయాంలో రైతు బంద్ అంటే బ్రోకర్ లేడు పైరవి లేడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ల కట్ కొత్తగానే మీ ఫోన్ టింగు టింగున మోగుతుంది బ్యాంకుల పైసలు పడుతున్నాయి ఉన్నాడా పైరవి గారు దరఖాస్తు లేదు దఫ్తర్కి పోయేది లేదు దండం పెట్టేది లేదు వానకాలం పంట రాగానే కేసీఆర్ కట్ మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతుంటాయి రైతు బీమా అదృష్టం బాగలేక రైతు చనిపోతే దినవారాలు వెళ్ళేలోపు ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల పడతాయి ఆ తల్లి ఫోన్కు ఫోన్ వచ్చేస్తుంది దరఖాస్తున్నదా ఎవరైనా అప్లికేషన్ పెట్టేది ఉన్నదా రైతు చనిపోతే సీదా సీదా ఐదు లక్షల రూపాయలు ఇలా మే ఇంటికి వస్తా ఉన్నాయి ఈ రకంగా రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి బ్రోకర్ లేదు పైదవి లేదు ఆ తల్లి చేతిలో లక్ష పదహారు రూపాయల చెక్కు పెట్టిండు కేసీఆర్ మొగోళ్ళ గుడి చేయకమన్నాడు తొగొంటే ఖర్చులు ఉంటాయి ఆ తల్లి అయితేనే బరాబర్ ఖర్చులు ఉపయోగపడతాయని ప్రతి పెళ్లికి లక్షా పదహారు రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ గారు ఇలా అభివృద్ధిలో సంక్షేమంలో ఈ రాష్ట్రాన్ని దేశంగా ఆదర్శంగా నిలిపినటువంటి నాయకుడు మన కేసీఆర్ మరి రామ్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఎమ్మెల్యే ఆయన అసలు హైదరాబాద్లో ఆయన కాలే ఆగది అసెంబ్లీ అవుతుంటది అన్నా నగ్జర పోయేది ఉన్నది కొద్దిగా నేను అని చెప్తూనే ఉంటాడు వస్తూనే ఉంటాడు మక్తల్కో ఆత్మకూరుకో ఆడ ఆగది కాలు ఆయన ఉండేది ఇక్కడనే ఆయన ఇంత సీనియర్ ఎమ్మెల్యే అయినా వాళ్ళ తండ్రి గారు అంత పెద్ద సీనియర్ శాసనసభ్యులు నాయకులైనా ఈ రోజుకు ఆయనకు హైదరాబాద్లో ఇల్లు లేదు ఆయన సాదా సీదాగా ఉండే మనిషి పేదల పక్షాన్ని ఉంటాడు రైతుకు కష్టం వచ్చిందంటే గన్మెన్ కావాలి డ్రైవర్ కావాలని కూడా చూడడు వెళ్తూనే ఉంటాడు లుంగి మీదనే వెళ్ళి కట్ట మీద కూర్చొని పనిచేయించి రైతుల పక్షాన నిలబడతా ఉంటాడు పేదల పక్షాలు నిలబడుతుంటాడు ఆయన పాల పొంగు లెక్క కోపం వస్తే కూడా ఒకటేసారి భుస్తునొస్తుంది ఐదు నిమిషాలు తుస్తున లోపల పోతుంది ఆయన ప్రేమ గల్లోడు ఆయన ఎవరి మీద ద్వేషమో కోపం పెట్టుకునేటోడు కాదు ఎప్పుడన్నా అయితే ఒకటే నిమిషం మళ్ళా పది నిమిషాలు అంతకంటే సల్లబడతాడు భుజం మీద చేసుకొని అన్నం పెట్టి పనిచేస్తూ వెళ్తాడు అవునా కాదా అంత మంచి మనిషి సాదా సీదా ప్రజల మనిషి ప్రజల మధ్య ఉంటాడు రైతుల కోసం దాంట్లో ఆడతాడు నిజంగా చెప్పాలంటే ఆయన జన్మ ధన్యమైంది రెండు లక్షల ఎకరాలకు మక్తల్లో రెండు పంటలకు నీళ్ళు ఇచ్చినాక అంతకంటే పుణ్యం పని ఇంకోటి ఉంటుందా ఆయన ఎమ్మెల్యేగా రెండు లక్షల ఎకరాలకు ఇచ్చి నిజంగా కేసీఆర్ నాయకత్వంలో మా రామ్మోహన్ అన్న జన్మ ధన్యం చేసుకున్నాడు ఇంకా కూడా రాబోయే రోజుల్లో పాలమూరు నీళ్లు కూడా తెస్తున్నాం పాలమూరు నీళ్లు మొన్న మీరు టీవీలో చూశారు కాలువల టెండర్లు కూడా పూర్తయినాయి ఆ కాలువలు తవ్వితే ఒక్క ఆరు నెలలు ఏడాది లోపల ఉత్కూరు పెద్ద చెరువు పాలమూరు నీళ్లతో నింపుకుంటాం పాలమూరు నీళ్ళు వస్తే జూరాలకు కమ్మి పట్టే శ్రీశైలంకి వెళ్తేస్తాం శ్రీశైలంలో కమ్మి పట్టే జూరాలకు వెళ్ళేస్తాం ఎట్లా చూసినా రెండు పంటలు పక్క ఎవరైనా తెలివి కళ్ళు ఉంటే మూడు పంటలు కూడా చేయొచ్చు మూడవ పంట కూడా తీయచ్చు కరెంటు ఫ్రీ అయినా నీళ్లు ఫ్రీ అయినాయి నీళ్ళకు రూపాయి కట్టేది లేదు కరెంటుకు రూపాయి కట్టేది లేదు పండిన పంట అంతా కేసీఆర్ కొని ఒక్క గింజ లేకుండా కాంట పెట్టలే కేసీఆర్ ఒక్క గింజ లేకుండా ధాన్యం కొని మొత్తం పంట కూడా కొన్నది కేసీఆర్ ఇదే ఢిల్లీ బీజేపీ వాళ్ళు మేము కొనం వడ్లు కొనం నూకలైతే అన్నారు అరే నూకలైతే మేమేం చేయాలన్నా అంటే మీ జనానికి నూకలు బుక్కు నేర్పి అన్నాడు బీజేపీ వాళ్ళు ఇలా అందుకే తెలంగాణ ప్రజలంతి బిడ్డ మీ బీజేపీ పార్టీకి తెలంగాణలో నూకలు ఇస్తారు నీ పార్టీకి నూకలు చెల్లినే అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా మరి మనం ఈ రకంగా మనం మంచి పనులు చేసుకున్నాం రామ్మోహన్ అన్న గారిని మీరందరూ కూడా దీవించండి ఈ ఎన్నికల్లో పోయినసారి కంటే పెద్ద మెజార్టీతో మా రామ్మోహన్ అన్నను గెలిపించండి మా చెల్లె చెప్పింది కానీ మా రామ్మోహన్ అన్న కోర్టు కోసం కూడా చెప్పాడు ఈ రెండు మూడు పనులు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీలైనంత త్వరగా మీకు చేయించడానికి నా వంతు సహకారం కూడా అందిస్తానని మనవి చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ